చూసినాక రాష్ట్రంలో నిరంతరం ప్రజాస్వామ్యం కూని అవుతానే ఉంది అనేక సంఘటనలు ఈ 4 సంవత్సరాల జగన్ పరిపాలనలో దౌర్జన్యాలు పెరిగిని ప్రశ్నించే గొంతుల్ని హత్యలు పెరిగిని దాడులు పెరిగిని తప్పుడు కేసులు పెరిగిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదే దాడులు చేశారు ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు ఇవాళ ఒక వివిఐపి పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ మైనే ఈ విధంగా ఉంటే సామాన్యులకి రాష్ట్రంలో రక్షణ ఎక్కడది ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక సైకో పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ 4 సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ చూస్తా ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు పోలీస్ వ్యవస్థ ఉత్స విగ్రహాలలాగా మారిపోయారు తమకి పోస్టింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో పూర్తిగా పోలీస్ వ్యవస్థ ఆ వ్యవస్థలోని కొంతమంది అధికారులైతే పూర్తిగా వైఎస్ఆర్ వైసీపీ కండువాలేసుకొని పనిచేస్తా ఉన్నదానికి అనేక ఉదాహరణలు చూశాం ఇవాళ అన్ని రకాలుగా ఈ వైసీపీ జగన్ పరిపాలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాక ఏదో విధంగా ఆ వ్యతిరేకతని భయభ్రాంతులు చేసో భయపెట్టో ప్రజల్ని ప్రతిపక్షాలని భయపెట్టాలని జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిత్యం చూస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తే లక్షల మంది ప్రజలు హారతులు ఇచ్చి నిరాజనాలు పట్టి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకి హారతులు పట్టి మళ్ళా మీరే రావాలి మా జీవితాలు బాగుపడాలని ప్రజలు హారతులు పడతా ఉంటే ఈ సైకో జగన్ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి తాడేపల్లిలో కూర్చొని నిరంతరం చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద అలాగే నారా లోకేష్ గారు చేస్తున్న పాదయాత్రల మీద అనేకమైనటువంటి అడ్డంకులు దాడులు అనేకమైనటువంటి విధాలుగా అడ్డుకుంటూ ఆటంకాలు కల్పిస్తా ఉన్నాడు మొన్నటికి మొన్న తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తే తూర్పుగోదావరి ప్రజానికం మొత్తం రోడ్ల మీదకి వచ్చి అటు జగ్గంపేటలో గాని పెద్దాపురంలో గాని లక్షల మంది నీరాజనాలు పట్టిన దానికి జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది అనపర్తిలో 3వ రోజు పర్యటనకి వీధి లైట్లు ఆపేశాడు ఆయన పర్యటనకి అనుమతి ముందే అనుమతి ఇచ్చి ఆ అనుమతిని రద్దు చేస్తున్నామని ప్రకటించి ఇష్టారించిగా ఒక చట్టం లేదు ఒక రాజ్యాంగం లేదు ఒక ఫండమెంటల్ రైట్స్ లేవు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుపర్తిలో అమలు చేసి ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని లైట్లు తీసేసి వీధి లైట్లు 7 కిలోమీటర్ల పాటు నడిపించి ఆఖరికి ప్రజలు సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేసి ఆయనకి దారి చూపించే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఒక ఉన్మాది పరిపాలన ఈ రాష్ట్రంలో
కొనసాగుతుందో అర్థమవుతా ఉంది. నిత్య కృత్యం అయిపోతా ఉన్నాయి. ప్రతిపక్షాల మీద ప్రశ్నించే గొంతుల మీద దాడులు, అక్రమ కేసులు. నిన్న గన్నవరంలో ఏం చేశారండి? గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించడం తప్ప, వాళ్ళ అవినీతిని వెలికి తీయడం తప్ప, వాళ్ళకున్నటువంటి లొసుకుల్ని మీడియా సాక్షిగా బయట పెడతాం తెలుగుదేశం పార్టీ తప్ప. ఏం తప్పు చేశారని గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో జగన్ సమాధానం చెప్పాలి. ఆ గొట్టంగాడు గన్నవరం వంశీ గారు చేసిన దానికి ఎందుకు జరిగింది? ఇది ఎవరు చేపించారు అంటే భయపెట్టి తెలుగుదేశం పార్టీని గొంతు నొక్కాలని చూస్తున్నావా? నువ్వు దాడులు చేపిస్తే నీ వెనకాల పోలీసులుంటే దానికి చూసి తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకుంటున్నావా? ఒక్క కార్యకర్త కూడా భయపడదు జగన్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాం. నీ అవినీతిని, నీ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాన్ని వెలుగుతీస్తే, నువ్వు సరైన పరిపాలన చేస్తున్నట్టు అయితే దాని మీద ఒక ఎంక్వైరీ చేసి జరిగినటువంటి పరిణామాల్లో మీ ఎమ్మెల్యే పాత్ర ఎంత అని ప్రజలకి చెప్పవలసినటువంటి నువ్వు ఎదురుదాడి చేస్తూ అక్కడ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన విషయం యావత్ రాష్ట్రం మొత్తం నివేరిపోయింది. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి. గతంలో ఎప్పుడైనా మా పరిపాలనలో ఒక్క వైసీపీ కార్యాలయం మీద అయినా సరే, ఒక వైసీపీ నాయకుడి మీద అయినా సరే చిన్న దాడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. నిన్న దొంతు చిన్న అని ఒక నాయకుడి ఇంటి మీద వంశీ అనుచరులు దాడి చేస్తే దాని మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే దానికి పట్టాభి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటి? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళని అరెస్టులు చేయడం అనేది ఎప్పుడైనా చరిత్రలో చూసామా మనం? అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి ఈ నిమిషం వరకు దాదాపు 20 గంటలు గడుస్తా ఉన్నాయి. ఎక్కడున్నాడో పట్టాపు తెలీదు, ఏ కస్టడీలో ఉన్నాడో తెలీదు. 307 350 కేసెస్ నమోదు చేశాం, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. తప్పితే ఏ స్టేషన్లో ఉన్నాడు? అసలు ఉన్నాడా లేడా? లేకపోతే పోలీసుల ముసుగులో వైసీపీ గుండాలు ఏమైనా చేశారా? ఇంతవరకు రాష్ట్రం మొత్తం అందరూ కూడా గన్నవరంలో ఏం జరిగిందని ఆలోచన చేస్తా ఉంటే ఒక డీజీపీ మాట్లాడు, ఒక కృష్ణ ఎస్పీ మాట్లాడు, ఒక ఏసీపీ మాట్లాడు, ఒక డిఎస్పీ చెప్పడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు, కార్లు పగలగొట్టి తగలబెట్టారు, మా మహిళా నాయకురాల్ని కనీసం ఉమెన్ పోలీసులు కూడా లేకుండా రాత్రి అంతా ఆ
इधर महिला नायक इप्ड वरक अट मेजिस्ट्रेट मुझे पेटला अरेस्ट चूप्चला मग पोलीस अरेस्ट चूपी रात्रि वाल कस्टडी उवर की चटवा महिला 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 अरेस्टे महिला अरेस्ट महिला की महिला कांस्टेबल से उपीदा इंतवर यह निम्स वरकू आ महिला